పోలీస్ మచ్చా బ్రాట్ యు బై టెన్ క్రిక్. ఏం చేస్తున్నారు సార్? బతకడానికి ఏదో ఒకటి చేయాలి కదరా, ఆలోచిస్తున్నా. అప్పట్లో ఒక ఋషి ఏమన్నాడు తెలుసా సార్? అప్పట్లో ఒక ఋషి ఏమన్నాడు నాకు తెలియదురా, ఇప్పుడు నువ్వు చెప్పు. ఎదవలకి ఏం చెప్పొద్దు అన్నాడు సార్. మరి నీకెందుకు చెప్పిండ్రా? ఓ సారీ, నీకే చెప్పాలి కదా సార్. మరి ఖాళీ కూర్చున్నాని కన్వీనియంట్గా పంచులు వేయకు, కంటెంట్ రిలీజ్ అయ్యే లోపల కాంట్రవర్షియల్ అయిపోతావు. మూసుకొని కేసుకొచ్చిన వాళ్ళని విలువ. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, ఇంత వర్షంలో కేసులేండి సార్. సార్ భాషలో రజనీకాంత్ రింగ్ టోన్ వేసుకొని వచ్చారు. అరే నువ్వు చిన్నప్పుడు ఛాయ్లో చక్కెర ఎక్కువ వేసుకుంది అయిటోని కదరా. మీకెలా తెలుసు సార్? ఆగుతలేదు కదా సార్. ఎక్కడ పార్క్ చేశారు? ఏంటది అంటే భాష రింగ్ టోన్ వేసుకొని వచ్చారు కదా, ఆటో తెచ్చారేమో, ముందే పార్కింగ్ లేదు. డబ్బులు ఎక్కువ తీసుకొని కొంచెం మంచి పనులు ఇస్తే మంచిగా ఉండు. సార్ నాకు కూడా కొంచెం ఎక్కువ ఇప్పియండి సార్, పేమెంట్ సరిపోతలేదు. ఎవడీడు? హైడ్రాప్స్ ఏమన్నా తెప్పియాలా? దేనికి? కానిస్టేబుల్ పట్టుకొని ఎవడీడు అంటున్నావు? కానిస్టేబులా? పోస్ట్ మ్యాన్ అనుకున్నా. కరెంట్ ఆఫీస్ అనుకోలే. కొద్దిసేపు అట్లా కూడా అనుకున్నా, బయట పోలీసు లేవు కదా. పోలీసు బయట ఉండే, లోపల ఉంటాయి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అవును, ఇంతకీ పోస్ట్ ఆఫీస్కి ఎందుకు పోతున్నావు? రెండు బర్రెలు వచ్చినాయంట పోస్ట్ ఆఫీస్లో, పాలు ఎక్కువ ఇస్తారంట, పితకని పోతున్నా. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు బర్రెలు కూడా అమ్ముతారా? మరి లేకపోతే పోస్ట్ వాళ్ళ పోస్ట్ ఆఫీస్ దేనికి పోతారు? ఓకే ఓకే ఓకే. ఇంతకీ ఏం పోస్ట్ వేస్తున్నావు? ఇన్స్టాగ్రామ్లోనా? కాదు, పోస్ట్ ఆఫీస్ పోతున్నావు కదా, పోస్ట్ పోస్ట్ ఏం పోస్ట్ వేస్తున్నావు అంటున్నా. ఏమైందంటే నిన్న నైట్ నేను అన్నం వండుకున్నా గ్యాస్ మీద, లీటర్ కిరోసిన్ మిగిలింది, అది పోస్ట్ ఆఫీస్ పోయి కాశ్మీర్ పంపిస్తాను. కాశ్మీరా? కాశ్మీర్లో కిరోసిన్ ఉండదా? మనలో మన మాట, నీకు ఎస్ఐ జాబ్ ఎవడు ఇచ్చిండు? అంటే ఖాళీ ఉందని నేనే తీసుకున్నా. గుంజుకోలేదు ఇంకా. నిన్ను ఎన్నో చూసినట్టు అనిపిస్తుంది కానీ గుర్తొస్తలేదు. గుర్తొచ్చినప్పుడు చెప్పు, నేను కాదని చెప్తా. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో ప్రెగ్నెంట్ నువ్వే కదా? బూట్ కట్ బాలరాజులో కూడా బూట్ కట్ ప్యాంట్ వేసింది నేనే. గుర్తొచ్చింది? రండన్నా, చూడండి అన్నా, కామెంట్లు చేస్తారు కదన్నా, నువ్వే కదా అది. ఇవన్నీ మంచి గుర్తుపెట్టుకుంటారు, సినిమా మాత్రం చూడరు. టెన్షన్ పడకు, నెక్స్ట్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా పోతావు. ఫస్ట్ డే ఫస్ట్ షో కాదు, ఫస్ట్ డే ఫస్ట్ షో మొత్తం యూట్యూబ్లోనే చూస్తారా? నీకు ఇట్లాంటి పంచాయతీ చూస్తారు కానీ సినిమా మాత్రం చూస్తలేరు. కానీ ఎవరి టెన్షన్ పడకు, నేను నెక్స్ట్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నేను పక్కా పోతా. ఇంతకు ఎందుకు వచ్చినావు? చెప్పినా పోస్ట్ ఆఫీస్ అనుకుని వచ్చినా అని. నేను కూడా చెప్పినా కదా ఇది పోలీస్ మచ్చా అని. సరే ఎట్లా వచ్చినా కదా, కంప్లైంట్ రాసుకో. కంప్లైంట్ రాసుకోనా? ముందు నువ్వు చెప్పు అది కంప్లైంట్ కాదా, నేను చెప్తా. సరే విను, మణికొండలో పెద్ద గాలి వచ్చింది, కానకరామగూడలో కూడా పెద్ద గాలి వచ్చింది. ఉండమంటావా పోస్ట్ ఆఫీస్ పోమంటావా? వద్దొద్దు, చెప్పు చెప్పు. మొన్న మణికొండలో పెద్ద గాలి వచ్చింది. ఏంది మళ్ళీ వచ్చిందా? నువ్వు కలిగి సినిమా చూసినావా? చూసినా, నాలుగు సార్లు. నాలుగు సార్లు ఎందుకు చూసినావు, అర్థం కాలేదా? నలుగురు పోరీలతో పోయినా. నలుగురు పోరీలు ఒకటిసారి తీసుకెళ్ళచ్చు కదా. అప్పుడు నేను థియేటర్లో. ఫ్యామిలీ ప్లానింగా? వాళ్ళ ఫ్యామిలీయా నా ఫ్యామిలీయా? ఇంకా కరెంట్ ఆఫీసే బెటర్. అవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ, ముందు నీ కంప్లైంట్ ఏంది? మొన్న మణికొండలో పెద్ద గాలి వచ్చింది. ఎన్నిసార్లు వస్తుంది గాలి? ఒకటే గాలి కదా, ఎన్నిసార్లు వస్తుంది? నువ్వు కలిగి సినిమా చూసినావా? ఒకసారి చూసినా, మా సార్ లేక నాలుగు సార్లు వెళ్ళలే. ఓ, అలా అశ్వద్ధమ్మ క్యారెక్టర్ చూసినావా? తెలుసు, అమితాబ్ బచ్చన్. ఆయన దగ్గర పెద్ద కట్టు ఉంటుంది. తెలుసు. అది ఎన్ని ఫీట్లు ఉంటుంది అంటావు? ఒక ఐదు ఆరు ఫీట్లు. కంప్లైంట్ ఇచ్చాడు మధ్యలో వచ్చినావు అనుకో, గుర్తా? అందుకే కొంచెం చక్కెర తక్కువ వేసుకో. అంబయ్య, అంత అంత రిస్క్లు ఎందుకులే కానీ, ముందు నీ కంప్లైంట్ ఏందో చెప్పు. ఇప్పుడు మొన్న సార్, నాకు అర్థమైంది సార్, మొన్న మణికొండలో పెద్ద గాలి వచ్చింది, తర్వాత ఏమైంది? నా షెడ్ పోయింది. నాకు వినిపించలేదు. నా చెడ్డి పోయింది. మొన్న మణికొండల గాలి వచ్చింది, అక్కడ నీ షెడ్డి పోయింది, ఇది కంప్లైంట్. ఆఫీస్కి వచ్చినప్పుడే అనుకున్నా నీ ముఖం చూడంగానే ఇట్లాంటిది ఏదో అవుతుందని. ఏం మజాక్ అవుతుందా? వర్షాకాలంలో ఒక్క షెడ్డితో మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా అన్నాడు. ఏమో సార్, నేను వేసుకోను. అంటే నీది కూడా పోయిందా? మనకు అలవాట్లేదు. మనకు అలవాట్లేదు, నీకే తెలుసు. నేను కూడా వేసుకోను. అంటే ఒకటి పోతే ఇంకోటి ఉంటుంది కదా. అది కూడా లేదు. లేదంటే? నిన్న నానక్రం కూడా గాలితో పాటు వర్షం కూడా పడింది. అవు పడ్డది, నేను నాన్నే ఉన్నా.
ఆడ తడిచింది. ఏది? అదే. అదే అంటే? ఆ రెండోది. అంటే అంత ఆలోచించకు, నా దగ్గర ఇంకోటి ఉన్నదిలే. బట్ స్టిల్ నా షెడ్డి నాకు కావాలి. కంప్లీట్ రాసుకో. ఏం మాట్లాడతావు నువ్వు? కనిపెడతావు, కాంట్రవర్సీ ఏమంటావా? వద్దు 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 సార్, కనిపెడతాం. మీరు రండి, మళ్ళీ మళ్ళీ రండి, ఎన్ని చెడ్డీలు పోయినా రండి. ఎటకారాలే వద్దు. మరి చెడ్డీల మిడ్డీలకి కంప్లైంట్లు రాయరు ఇక్కడ. మరి ఏం పోవాలి? ఏదైనా విలువైనది పోవాలి. విలువైనది. వర్షం పోయింది. వర్షం పోయిందా? ఆ నిన్న మొన్న వర్షం పడింది, ఈరోజు పడలే, ఈరోజు పోయింది. నువ్వేం చెప్పావు, నీకేనా అర్థమైందా? పోలీస్ మచ్చా అని చెప్పినా అని నాతో లుచ్చముచ్చి అట్లా అన్ని చెప్తున్నావులే. అప్పుడు ఒక సన్యాసి ఏమన్నాడు తెలుసా? నాతోనే మనలే. నాతో అన్నాడు విను. అయ్యో సరే చెప్పు. గ్యాప్ ఇచ్చినావు కదా, మర్చిపోయినా, గుర్తొచ్చినప్పుడు చెప్తా. కానిస్టేబుల్ సార్ చెప్పండి. ఆ సన్యాసి వాడికి కూడా చెప్పిండా? వానికో ఋషి చెప్పిండులే. అవునా, ఏం చెప్పిండు? ఎదవలకి ఏం చెప్పొద్దని చెప్పిండు సార్. నీ సార్ ఎదవే, ఆయన చెప్పచ్చు. నా గురించి సక్క తెలియక అట్లా మాట్లాడుతున్నావు. అంతుందా? అదేందో చెప్పు. వాడు చెప్తాడు. ఏ రైటర్ నీ డైలాగ్ ఇవ్వలేదా? ఎలివేషన్స్ ఎప్పుడు సైడ్ క్యారెక్టర్స్ ఇస్తారు. అందుకే నిన్ను అడిగిన. నేను హీరో అంటున్నా. నువ్వు హీరో కాదంటున్నా. నేను హీరో అంటున్నా. హీరో కాదంటున్నా. నేను హీరో అంటున్నా. హీరో కాదంటున్నా. నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను హీరో కాదంటున్నా. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు హీరో కాదంటున్నా మూర్తి గారు. నేను పోలీస్ మచ్చా. సరే కంప్లైంట్ రాసుకో. కంప్లైంట్ రాసుకున్నాడు ఏం లేదు, నీ మీదనే రెండు మూడు కేసులు ఫైల్ అయినాయి, దాన్ని డీల్ చేద్దాం ఇప్పుడు. నేనే పోస్ట్ ఆఫీస్ అనుకుని వచ్చిన, ఆ లోపు ఎవడు కంప్లైంట్ ఇచ్చిన? బేటా వీడికి రావడే నీ చేతిలో ఉంటుంది, తర్వాత మొత్తం పోలీస్ మచ్చ. ఫస్ట్ కంప్లైంట్ మంచిగానే ఉంది. హౌస్ నుంచి బయటకు వచ్చినాక కథ వేరుంటుంది, కథ వేరుంటుంది అని అందరికి ధమ్కిలు ఇస్తున్నావు అంట. అవును ధమ్కిలు ఇస్తా. అయితే ఏంది ఇప్పుడు? మరీ అంత గట్టిగా అడిగితే మీ కథే మారేలా ఉంది, కొంచెం స్మూత్గా అడగండి. అవురా ఫస్ట్ టైం ఒక మంచి మాట అయిపోయినావు. ఎందుకే అట్లా నిమ్మలంగా చెప్పరాదు, ఇంటంగా మేము నిమ్మలంగా చెప్పిన థియేటర్ ముంగడ ఎమోషనల్ అయినా, అది తీసుకుపోయి మేము పేరు ఇన్న ఇచ్చేదంతా తీసిర్రు. అందుకే ఇప్పటి నుంచి కథ వేరుండేలా చెప్తా, నేను నాలెక్కుంటా గిట్లనే ఉంటా, బెదిరిస్తా, ఏమన్నా చేస్తా. ఎప్పటి నుంచో కొట్టేసుకుంటుంది సార్, ఈయన ఆయననే కదా, ఇప్పుడు కన్ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మరి ఆయన వచ్చిన కేసు తీసుకుందాం సార్. మరీ చెడ్డి మీద కేసు ఏందిరా గలీజ్గా? అంటే గాలి అన్నారు కదా సార్, పక్కింట్లో వాడు ఉండొచ్చు, వెతికిచ్చేద్దాం. అంతే అంటావా? ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందా మన దగ్గర? మీలో మీరే తుత్తు తుత్తు మాట్లాడుకుంటారు, ముందు నా కంప్లైంట్ రాసుకో. అదే అదే సార్, మీ మిడ్డి ఆన్సర్ సార్, చెడ్డి ఎక్కడన్నా వెతికి పెడతాం సార్. ఒకవేళ వెతికి పెట్టలే అనుకో. వద్దు సార్, వద్దు సార్. సార్ నాది ఒక డౌట్, మిమ్మల్ని అడగొచ్చా? అడుక్కో అడుక్కో. నైస్, ఇట్లా కాదు చూడు. అవును మీరు ప్రతిసారి కథ వేరుంటది కథ వేరుంటది అంటారుగా, అంటే ఏంది? ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ బుట్కట్ బాలరాజు రెండు కథ వేరు కదా, కథ వేరుంటది. మీరు చేసే సినిమాలు ఒక కథ ఇంకో కథ వేరు వేరుంటది, కథ వేరుంటది. అంతే. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ దిస్ ఐలాజికల్ అవసరం లేని ఇన్ఫర్మేషన్. సరే థ్యాంక్ యూ. నా మీద కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పు, కథ అంటే ఏంటో. ఓకే చెప్తా చెప్తా. మీది చెడ్డి కూడా ఏడుందో దూలాన్ని నేను పెడతా. సరే ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా? వెళ్ళేసి వస్తా. మళ్ళా రాకురి, కానీ పోయే ముందు చూసేటోళ్ళకి ఏమన్నా చెప్పొచ్చుగా. సరే రమ్మను చెప్తా. ఎవరిని? అదే చూసేటోళ్ళని. వాళ్ళు మనకు కనబడరు, మనం వాళ్ళకి కనబడతాం. ఇగో నువ్వు చెప్పమంటే చెప్తలేను, నాకు అనిపించింది చెప్తా అన్న. ఇగో ఈ పోలీస్ మచ్చ చేసే రచ్చ ఆహా యూట్యూబ్ ఛానల్ చూడుర్రి, లేకపోతే కథ వేరుంటది. అది ఓకే అన్న. బాయ్ అన్న. బాయ్. ఏమన్నా ఫోన్లోనే? నా షెడ్డి 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 ఫోన్లోనే. ఇంకోసారి ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చినాం అనుకో. పోలీస్ మచ్చ బ్రాట్ యు బై టెన్ క్రిక్.